మాత్రం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ఓటుకి 3000 నుంచి 5000 ఇచ్చుకుంటారు అని అంటారు. జగన్మోహన్ రెడ్డికి చాలా అలవాట్లు ఉన్నాయి. వాడు చేసే పనులన్నీ అందరితో ఆయన చేసే పనులు, సారీ, ఆయన చేసే పనులు అందరికి అంటగడతాడు. 5000 రూపాయలకు ప్లాన్ చేసుకుంటున్నాడు. కేంద్రం మూటలు ఇస్తాదని, తెలంగాణ సీఎం మూటలు ఇస్తాడని ఆ డబ్బులు ప్లాన్ చేసుకుంటూ వేరే వాళ్ళపైన మాట్లాడతాడు, ఓట్లన్నీ తీసేస్తాడు, మళ్ళీ ఆయనే మాట్లాడతాడు ఓట్ల గురించి. ఇది ఎక్కడికి పోతున్నాడని నాకు అర్థం కాలేదు. అదేమా, నేను ఏంటి, నువ్వు అది అతనే, ఆయన ఒక తప్పుడు వ్యక్తి కాబట్టి, నేరస్తుడు కాబట్టి, రాంగ్ అఫిడవిట్స్ ఫైల్ చేయడం ఎక్స్పర్ట్ కాబట్టి ముందుగానే ఒక ఎల్బి పెట్టుకుంటాడు, ప్రతి ఒక్కదానికి ఒక ఎల్బి పెట్టుకొని ఇవన్నీ చేస్తాడు. తప్పులు ఇవన్నీ ఏం మాట్లాడు, మన ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడి అడుగుతున్నా, ఇప్పుడు ప్రూవ్ చేస్తాడా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయం కోసం పోరాడాం, ఇక్కడ ఉండరు ఆల్ కమ్యూనిటీస్ ఉన్నారు, ఎప్పుడు ఒక కమ్యూనిటీతో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. ఐ బిలీవ్ స్టూడెంట్ డేస్ నుంచి సామాజిక న్యాయం అందరినీ సరిగా చూడాలని నేను పక్కన చూసుకుంటాను 3 సార్లు. సమతుల్యం పాటిస్తాం, దట్ ఇస్ అవర్ మై పాలసీ. బీసీసీ మాకు 100% సపోర్ట్ చేసినా అందరినీ కలుపుకొని వస్తున్నాం, అందుకే 40 ఏళ్ళు ఈ పార్టీ ఉంది. మీరు ఎక్కడున్నారు? అడ్రస్ కూడా లేదు. మీరు తప్పు ఎన్ని, ప్రతి ఒక్కసారి వీళ్ళు చేసే తప్పులన్నీ వేరే వాళ్ళకి అంటగట్టి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ప్రజలంతా అమాయకులు కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.